ఇందుకే రాజకీయాలు వద్దు అని నేను చాలా సార్లు చెప్పాను. వీడి ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరుగుంటే అప్పుడు ఏం చేసుండేవాడు? హలో, మీ తమ్ముడిని కొట్టిన వాళ్ళని పట్టుకుని మా దగ్గర ఉంచాం. ఎక్కడికి రావాలో చెప్పు. వదలమని చెప్తున్నా కదా, కొద్దిసేపు సైలెంట్ గా ఉండు. నీ గురించి తెలియక కంగారులు ఏదో చేసేసాడు. టీవీ న్యూస్ పేపర్లో నీ గురించి చదివి చూసి తెలుసుకున్నాక కాంప్రమైజ్ కోసం ఇక్కడికి వచ్చాడు. నీ తమ్ముడేం వదిలిపెట్టలేదు, అతను వీళ్ళ మనుషులందరినీ బాగా కుమ్ము వదిలిపెట్టాడు. అప్పు తీసుకున్న అమ్మాయితో అసభ్యంగా మాట్లాడినందుకు నేనే వాళ్ళని కొట్టాను. నేను కొట్టింది తప్పైతే ఆ రోజే స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కదా. సరే, అవన్నీ వదిలే, జరిగింది జరిగిపోయింది. అతను కాంప్రమైజ్ చేసుకోవడానికి వచ్చాడు కదా, ఇద్దరు కాంప్రమైజ్ అవ్వండి. చెయ్యవు, ఏయ్ రావయా, ఇక్కడ రావయా. ఏంటి వాడు డబ్బులు ఇచ్చి నీ నోరు మూసేశాడా? అందుకే ఎఫ్ఐఆర్ రాయకుండా కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నావా? నేను ఎఫ్ఐఆర్ రాస్తా. నువ్వే ముందు వాడిని కొట్టావని నీ మీద ఎఫ్ఐఆర్ రాస్తా. నువ్వు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్వి, ఎఫ్ఐఆర్ రాయమంటావా? రాయి, కానీ వీణ్ణి కొట్టానని మాత్రం రాయకు. అది నా ఇమేజ్కి సెట్ కాదు. నేను నిన్ను కొడతాను, అప్పుడు రాయి. రాస్తావా ఎఫ్ఐఆర్? ఒకవేళ వాడికి ఏదైనా అయ్యుంటే వీణ్ణి నేను ఈ స్టేషన్లోనే పాతేసుండేవాణ్ణి. రేయ్, ఇంకొక్కసారి నా తమ్ముడు జోలికొస్తే తుండు తుండుగా నరుకుతాను. సారీ ఆంటీ, ఇదంతా నా వల్లే అయింది. మా అక్క కూతురు ట్రీట్మెంట్ కోసం వడ్డీకి డబ్బులు తీసుకుని ఆ ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. అది ఈయనతో చెప్పాను. ఈయన తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేసి ఆ రౌడీలను కొట్టి వాళ్ళందరికీ బాగా బుద్ధి చెప్పారు. ఇట్స్ ఓకే, ఇప్పుడు ఇవన్నీ అమ్మకెందుకు చెప్పడం? నువ్వు అక్కడ ఎంతమందిని కొట్టొచ్చావురా? అది 10 మంది ఉన్నారాంటీ. అయ్యో, మీ అన్నయ్య చేత కొట్టించి నువ్వని చెప్పి మాయ చేస్తున్నావా? ఓ, ఫ్రూట్సా? ఇవ్వండి. ఏ ఫ్రూట్స్ కాదు, నాటుకోడి. నాటుకోడా? కోడి కూడా టీ తాగిచ్చారా? లేదు, ఇది నిజమైన నాటుకోడి. వీళ్ళ అన్నయ్య నిజమైన నాటుకోడి, వీడు బాయిలర్ కోడి. హాయ్ ఉదినా. ఏయ్, మీటింగ్లో ఉన్నానని తెలుసు కదా, ఫోన్ తీయకపోతే నేను బిజీగా ఉన్నాననే నువ్వు అర్థం చేసుకోవాలి. ఏంటి అన్నిసార్లు ఫోన్ చేసావు? అన్నిసార్లు ఫోన్ చేశానంటే ఏదో ఒక ముఖ్యమైన విషయం ఉండుంటుందని నువ్వు అర్థం చేసుకోవచ్చుగా. సరే, కోప్పడకు, వదిలే. ఎమ్మెల్యే క్యాండిడేట్ సెలక్షన్ జరిగిందమ్మా, ఎవరిని నిలబెడితే తప్పకుండా గెలవగలము నాయకులతో పాయింట్ బై పాయింట్ చెప్పాను. శాబ్ బాష్ అన్నారు. అవును, నువ్వెందుకు ఫోన్ చేసావు? నువ్వు చెప్పినంత పెద్ద విషయం లేదు. మా పార్టీ తరపున ఈసారి నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ని. నిజంగానా? అంతేకాదు బాబు, ఎలక్షన్స్ అయ్యేంత వరకు మా పార్టీకి జిల్లా ప్రెసిడెంట్ని నేనే. అదేంటి, ఎంత పెద్ద పదవి నీకిచ్చారు? ఏ, నాకు ఇవ్వకూడదంటావా, లేక నాకు అసలు అర్హతే లేదంటావా? ఏయ్, అలా అని కాదు. మీ పార్టీలో చాలా మంది సీనియర్స్ ఉన్నారు కదా, అందుకే అడిగా. సీనియర్స్ జూనియర్స్ మీ పార్టీలోనే, మా పార్టీలో తెలివైన వాళ్ళనే గుర్తిస్తారు. ధ్వజ, మీ పార్టీలో నిన్ను యూజ్ చేసుకుంటున్నారు. నేను చెప్పేది విని మా పార్టీకి వచ్చేసి నా మాట ఎప్పుడు విన్నావని? ఎవరికెప్పుడు ఏమివ్వాలో మా నాయకుడికి బాగా తెలుసు. మీ ఎమ్మెల్యే ఏదో ఫోర్జరీ కేసులో ఇరుక్కున్నాడు, అందుకే ఆ ఎమ్మెల్యే పోస్ట్ నీకిచ్చారు. ఎలాగోలా ఇచ్చారు కదా, నీకు సంతోషంగా లేదా? అయ్యయ్యో, చాలా సంతోషం మేడం. రండి మేడం, కూర్చోండి. ఏంటి మేడం, ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యారు, జిల్లా ప్రెసిడెంట్ కూడా, నన్ను కూడా కొంచెం చూసుకోవచ్చు కదా? ఇంతవరకు చూసింది చాలు, ఎలక్షన్ అవగానే పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత ఇవన్నీ. పెళ్లి తర్వాత ఇవన్నీ ఉంటాయిలే, అంతకుముందు ఒక చిన్న టీజర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా.